బంగారాన్ని నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మనకి ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అసలు పన్నెండు రాశుల వారికి సంబంధించిన మంచి చెడు ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు గురువు మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాగత్వ సంపృతౌ వాగత్ప్రతిపత జగ్ పితరౌ వందే పార్వతీ పరమేశరౌ సదాశివసమారంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశలిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి పీఠాదిపత్రకీ కంచపీఠాదిపత్రకీ నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితాం గురువుగారు ఇప్పుడు ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అండి అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోనే కేతువు అలాగే సప్తమ స్థానంలో రాహు శని షష్టమందు వక్రీకరించి ఉండడం అలాగే నవమ ముందు గురువు కుజులు ఇరవై ఆరో తారీఖు నుంచి దశమ స్థానంలోకి రావడం పన్నెండో ఇంట రవి బుద్ధ శుక్రుల యొక్క స్థితి ఉండడం వెలసి చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి మంచి చెడు రెండు సరి సమానంగా ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే విద్యార్థులకి చక్కటి విద్యా ప్రవేశాలు జరుగుతాయి అలాగే ఉద్యోగార్థులకి మాత్రము నిరుద్యోగులకు మాత్రము కష్టపడితే తప్ప శుభ ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి అయితే గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నట్టు ఈ కారణం చేత ముఖ్యంగా రాశి వారు అన్ని రకాలుగా ఆఖరి నిమిషంలోనైనా తమ ప్రయత్నంలో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు అయితే పన్నెండో ఇంట రవి బుధ శుక్రుల యొక్క పరిస్థితి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు జరిగేటువంటి అవకాశాలు అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రుణ భారములు పెరుగుతాయని చెప్పవచ్చు కాబట్టి మీ యొక్క మాటకి విలువ పెరిగే విధంగా మీ యొక్క నడవడిక హుందాతనంతో లౌక్యంతో కనుక ముందడుగు వేసినట్లయితే కన్యారాశి రాశి వారు అన్నిట్లా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక ఇరవై రెండవ తారీఖు నుంచి రాశినాథుడు వక్రీకరించినటువంటి స్థితి పతి పొందడం ఈ కారణం చేత అనూహ్యమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారని చెప్పవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎఫ్ఎంసిజీ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకున్నటువంటి విధంగా శుభ ఫలితాలు పొందుతారు వ్యాపార విస్తరణకు సంబంధించే ప్రయత్నాలు కొలికి వస్తాయి అధికారుల యొక్క అండదండల ప్రభావంతో కొన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటారు అయితే నూతనంగా ప్రభుత్వపరమైనటువంటి చిక్కులు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఏ వ్యక్తికైనప్పటికీ కూడా విష వీక్షించేటువంటి సుమ టీవీ ప్రేక్షకులు కూడా గమనించుకోవాలి ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ప్రతి వ్యక్తి సమస్యలతోనే బాధపడుతుంటాడు ఎవరి జీవితము పూలపాన్పు కాదు కాబట్టి ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ రోజుల్లో రాబడి అధిక ధన రాబడి అధికంగా ఉంటుంది ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత ఉండదో విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం పదహారు పదిహేడో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే గృహంలో మరమ్మతులు గృహోపకరణాలకు సంబంధించినటువంటి కొనుగోలు జరగడం అలాగే వాహన మరమ్మతులకు సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా ఉండడం తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఇవన్నీ చేయాలి ఊహించని విధంగా ఖర్చులు కూడా అధికంగా గోచరం అవుతున్నాయి ఇక పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో గనక గమనించుకున్నట్లయితే శారీరక శ్రమ ఒత్తిడి ఎక్కువగా ఉండడం శరీరము కొంత ఇబ్బంది గురయ్యేటువంటి అవకాశం ఉంది అనగా శరీరం రోగగ్రస్తం అంటే ఏంటి చిన్నపాటి జ్వరములో లేకపోతే అలసటగా ఉండే ఏ పని ఎందు మన మనస్సు లగ్నం చేయకపోవడమో ఇటువంటివి పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో గోచరమవుతున్నాయి ముఖ్యంగా అన్ని పనులు ఆలోచనకే పరిమితమవుతాయి తప్ప కార్యరూపం దాల్చదు ఇక ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఊహించని విధంగా మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ధన రాబడి అధికంగా ఉండడము అలాగే రాని బాకీలు వసూలు అవ్వడము ఈ వ్యక్తుల నుంచి మనకు డబ్బు రాదు అనుకున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తుల నుంచే కొంత పైకం మనకు రావడం తద్వారా ఆనందకరమైనటువంటి స్థితిగతులు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో గోచరం అవుతున్నాయి ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రశాంతమైనటువంటి జీవితం లేకపోగా మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండడం జిగ్జాగ్ వ్యవస్థల్లో ఉండడం అలాగే ఎక్కువగా ధనము ఖర్చు అవ్వడం కాబట్టి మీ యొక్క ప్లానింగ్లో ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో గనక కన్యా రాశి వాళ్ళు కనుక ప్లానింగ్ ప్రకారం ఖర్చులు పెట్టుకుంటే ఖర్చుల్ని వాయిదా వేసుకోవడం లేదా ఖర్చుల్ని తగ్గించుకోవడం చేసుకుంటే మంచిది ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో ఊహించని విధంగా ఖర్చులు అధికంగా గోచరం ఇక ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క సంతానంతో విభేదంలో ఏర్పడేటువంటి అవకాశాలు గోచరం కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇంకా అన్నింట మీకు చెప్పొచ్చేది ఏంటంటే సంతానం మూలకంగా ఖర్చులు సంతానం మూలకంగా సమస్యలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనూహ్యమైనటువంటి ప్రతిస్పందన రావడము అధికారుల యొక్క అండదండలు రావడము మీరు చేస్తున్నటువంటి పనికి పేరు ప్రఖ్యాతులు రావడం తద్వారా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు గడుపుతారు రుణభారములు అధికంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో విందుల వినోదాల్లో ఆనందంగా మీరు ఉంటారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో అలాగే పదహారో తారీఖు పదిహేడో తారీఖుల్లో మీకు అనూహ్యమైనటువంటి ఖర్చులు అధికంగా గోచరమవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే ఈ యొక్క పవిత్ర శ్రావణ మాసంలో పదిహేడో తారీఖు రాజున అలాగే ముప్పై తారీఖు రోజున ఈ శ్రావణ మాసంలో రెండు శని త్రయోదశులు వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకన్నిటికీ కూడాను కారణం గతజన్మ కర్మదోషాలు గతజన్మ కర్మదోషాలని తొలగించేది శనిగ్రహం మాత్రమే కాబట్టి ఈ యొక్క వృషభభిదున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై శనిశ్వర హోమం అఘోర పాశ్వత మంత్ర హోమంతో పాటు అందరికీ జన్మ కర్మదోషాలు తొలగిపోవడం కోసం కర్మదోష నివారణ హోమాలు మరియు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పదిహేను వందల రూపాయలు రుసుముకి చేయించడం జరుగుతుంది రెండు ప్రోగ్రాంలో నమోదు చేసుకుంటే మూడు వేల రూపాయలు అవుతుంది అలాగే ప్రతీ నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మా ఆధ్వర్యంలో మీ యొక్క కుటుంబ సభ్యుల అందరి గోతనామాదులతో జరిగేటువంటి హోమాదుల్లో మీ కుటుంబ సభ్యుల గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి గురువుగారు ఇప్పుడు కన్యా రాశి వారికి అండి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది కన్యా రాశి వారికి ప్రతిరోజు దత్తస్తవము కాలభైరవాషక పారాయణం రోజుకి మూడు సార్లు గనక పారాయణం చేసుకుంటే చాలా మటుకు శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు గురుగారు ఇప్పుడు ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అండి అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి